చెన్నైలో జరిగే నేటి మ్యాచ్ పిచ్ రిపోర్ట్ గనక గమనిస్తే ఇది బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్ లో మొత్తం 6 మ్యాచ్లు ఆడబడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 మ్యాచ్లు గెలవగా మొదట బౌలింగ్ చేసిన జట్టు 1 మ్యాచ్ గెలిచింది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ట్రాక్ లో పేసర్లకు లిమిటెడ్ హెల్ప్ మాత్రమే దొరకనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలి మ్యాచ్లలో మంచి ఫామ్ లో కనిపిస్తున్న కారణంగా మ్యాచ్ ఫేవరెట్ గా నిలిచింది. ఇక చెన్నై జట్టులో రాణిస్తున్న మరో సెన్సేషన్ అజింక్య రహానే. రహానే అద్భుతమైన పవర్ హిట్టర్. రీసెంట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ లో అదరగొట్టడమే కాకుండా 185 స్ట్రైక్ రేట్ తో 37 పరుగులతో తన జట్టును కాపాడడంలో సహాయపడ్డాడు. తుషార్ దేశ్పాండే చివరి మ్యాచ్ లో ఆకట్టుకునే విధంగా 3 వికెట్లను పడగొట్టాడు. నేటి మ్యాచ్ లో కూడా తుషార్ తన వికెట్ల వేటను కంటిన్యూ చేసే అవకాశం లేకపోలేదు. ఈసారి ఐపీఎల్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో చెన్నై హైదరాబాద్ మధ్య మ్యాచ్ నుంచి కూడా అభిమానులు అదే రకమైన ఆటను ఆశిస్తున్నారు. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్స్ ఉండడంతో ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడం ఖాయమంటున్నారు క్రికెట్ నిపుణులు. లైన్ డోర్స్ వినిపిస్తుందా లేక ఈగల్ విజయంతో ఎగిరిపోతుందో చూద్దాం ఇక.